లయన్స్ క్లబ్ తాండూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స. సాధురం కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో ప్రతి 15 రోజులకు ఒకసారి ఉచితంగా కంటి చికిత్స నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తాండూర్లో 16 మంది అవుట్ పేషెంట్స్ వచ్చి చూపించడం జరిగింది. గత వారం ఆపరేషన్ కోసం 16 మందిని ఈరోజు హైదరాబాద్కి తీసుకెళ్లడం జరిగింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జహీర్ అహ్మద్, సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్, ట్రెజరర్ యూసఫ్, సీనియర్ సభ్యులు సల్లా దామోదర్, ఓంప్రకాష్ సోమని, రామానుజ సోని, జయశ్రీ దివాటే, వీరప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స ఈ నెల ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డాక్టర్ సతీష్ బాబు గారు ప్రతి నెల మాకు వారు మాకు సౌకర్యం కలిగించినందుకు వారికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే వారే స్వయంగా వచ్చిన పేషెంట్స్ అందరికీ భోజనాలు కూడా వాళ్ళే సమకూరుస్తారు కాబట్టి దాన్ని కూడా మేము వారికి ప్రత్యేక క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు అవుట్ పేషెంట్స్ 16 మంది అవుట్ పేషెంట్స్ రావడం జరిగింది. అలాగే లాస్ట్ వీక్ 13 మంది పేషెంట్స్కి ఈరోజు సెలెక్ట్ చేసి సాధురాం ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయడానికి వారిని ఇక్కడ నుండి హైదరాబాద్కు తీసుకెళ్లడం జరుగుతుంది. ఉచితంగా ఒక 1 రూపీ కూడా ఖర్చు లేకుండా పేషెంట్స్కి దగ్గరుండి హాస్పిటల్ వారు ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ అక్కడ ఆపరేషన్ చేయించి ఎల్లుండి మార్నింగ్ ఇక్కడికి తండ్రికి తీసుకురావడం జరుగుతుంది. ఇలా ప్రతి నెల 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తాండూరు పరిసరాల్లో ఉన్న అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి చూడడం జరుగుతుంది. అలాగే మా సీనియర్ సభ్యులైన సల్లా దామోదర్ గారు స్వయంగా వారే ఇక్కడ దగ్గరుండి ప్రతి నెల 2 సార్లు ఇక్కడికి వచ్చి స్వయంగా వారే మొత్తం చూసుకుంటారు కాబట్టి వారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే డాక్టర్ గారికి కూడా వారు ఇస్తున్న సర్వీస్ మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్ లోపల వారు స్వయంగా ఇక్కడికి హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి స్వయంగా దగ్గర ఉండి చూసుకొని ప్రతి ఒక్క పేషెంట్స్కి సూచనలు ఇస్తూ వారు చేస్తున్న సేవలకు కూడా మేము క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే క్లబ్ సభ్యులందరికీ ఈరోజు ఇచ్చిన ఈరోజు అందరూ వచ్చి సమయం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై వాసు. ఇక